తెలంగాణ ఎన్నికల ప్రచారానికి ఇక ఒక రోజే సమయం ఉంది. దీంతో ఆయా పార్టీల నేతలంతా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన బీజేపీ అగ్రనేతలు ప్రచారంలో జోష్ పెంచారు. ప్రధాని మోదీ ఇవాళ రెండు సభల్లో పాల్గొంటారు. సాయంత్రం హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహిస్తారు. తిరుమల శ్రీవారి దర్శనం తర్వాత ప్రధాని మోదీ 11:30 హకీంపేట్ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి మహబూబాబాద్ నియోజకవర్గానికి వెళ్తారు. మధ్యాహ్నం 12:35 మహబూబాబాద్ చేరుకోనున్న ప్రధాని మధ్యాహ్నం 1:25 అక్కడ నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:00 కరీంనగర్ వెళ్తారు. మధ్యాహ్నం 3:25 వరకు సభలో ప్రసంగిస్తారు. బీజేపీ అభ్యర్థులకు మద్దతుగా మోదీ ప్రచారం నిర్వహిస్తారు. మహబూబాబాద్ కరీంనగర్ సభలు ముగిసిన తర్వాత సాయంత్రం 4:35 హైదరాబాద్ కు చేరుకుంటారు. సాయంత్రం 5:00 నుంచి 6:00 వరకు హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు ఈ రోడ్ షో జరగనుంది. ప్రధాని వస్తుండడంతో కాచిగూడ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు పోలీసులు. రోడ్ షో తర్వాత మోదీ అమీర్పేటలోని గురుద్వారలో ప్రత్యేక పూజలు చేస్తారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి అజయ్ మనకు అందుబాటులో ఉన్నారు. అజయ్, ఇవాళ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది, అలాగే సాయంత్రం ఏ సమయానికి ఇక్కడ హైదరాబాద్ లో రోడ్ షో నిర్వహిస్తారు? తిరుపతి నుండి నేరుగా భారత ప్రధాని నరేంద్ర మోదీ హకీంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు. అక్కడ నుండి ప్రత్యేక హెలికాప్టర్ల ద్వారా మహబూబాబాద్కు చేరుకొని అక్కడ బీజేపీకి సంబంధించినటువంటి అభ్యర్థుల తరఫున ప్రచారాన్ని నిర్వహించనున్నారు. అనంతరం అక్కడ నుండి కరీంనగర్ చేరుకొని కరీంనగర్లో ప్రచార సభలో, విజయ సంకల్ప సభలో ఆయన పాల్గొనున్నారు. ఇటు మహబూబాబాద్ తీసుకున్నట్లయితే గిరిజన ప్రాంతాలైనటువంటి ఎక్కువగా ఎస్టీ నియోజకవర్గాలు ఆయా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉంటాయి. ఇప్పటి వరకు బీజేపీ ఎస్టీలకు ఏం చేసింది, ఏంది అనే అంశాలపైన వివరించడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమాలు అయితే అక్కడ చేయనున్నారు. అదేవిధంగా కరీంనగర్లో తీసుకున్నట్లయితే బండి సంజయ్, ఈటెల రాజేందర్, అదేవిధంగా వేములవాడ సంబంధించి వికాస్ రావు, అదేవిధంగా కొరుట్ల నుండి తీసుకున్నట్లయితే ధర్మపురి అరవింద్, ఇట్లా చొప్పదండి తీసుకొచ్చే బోడిగ శోభ, ఇలాంటి ఎవరైతే వీళ్ళంతా పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గాల్లో కొత్త ఎడ్జున్నటువంటి నియోజకవర్గాలుగా బీజేపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని సభతో అక్కడ విజయం అవకాశాలను మెరుగుపరచుకోవాలని, విజయ తీరాలకు వెళ్ళాలని కూడా బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఈరోజు కరీంనగర్ సెంట్రిక్గా ఈ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ప్రచార కార్యక్రమాన్ని ఆయన నిర్వహించున్నారు. దీంతోపాటు సాయంత్రం 5:00 నుండి 6:00 వరకు హైదరాబాద్లో ఆయన రోడ్ షో చేరున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడలో ఉన్నటువంటి ఏదైతే వీర సావర్కర్ విగ్రహం వరకు కూడా ఆయన రోడ్ షో చేయనున్నారు. రోడ్ షోకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను ఇప్పటికే ఇటు బీజేపీ నేతలు, అదేవిధంగా పిఎంఓ అధికారులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులందరూ కలిసి కూడా కోఆర్డినేషన్తో కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డు నుండి మొదలుకొని చిక్కటపల్లి, నారాయణగూడ, వైఎంసీ మీదుగా కాచిగూడకు ఈ రోడ్ షో అనేది చేరుకుంటుంది. మనం చూసుకోవచ్చు ఈ ఏదైతే ఈ బార్కెట్లు ఉన్నాయో ఇదే తరహా బార్కెట్లను పూర్తిగా 2.5 కిలోమీటర్ల పాటు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2.5 కిలోమీటర్లో ఒక దాదాపు 100,000 మందిని గ్యాదర్ చేయాలన్న లక్ష్యాన్ని ఖచ్చితంగా పెట్టుకున్నటువంటి సందర్భం కనబడుతుంది. గ్రేటర్ పరిధిలోని 25 నియోజకవర్గాలు ఉంటాయి. 25 నియోజకవర్గాలు ప్రతి ఒక్క అభ్యర్థి 4,000 మందిని తీసుకురావాలి. మనం చూడవచ్చు ఒక స్టేజ్, ఒక డయాస్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ డయాస్ ఏ విధంగా ఉంటుందో ఇదే తరహాలో మొత్తం 25 డయాసులు ఉంటాయి. 25 డయాసుల్లో ఒక్కొక్క డయాస్ పైన ఒక్కొక్క అభ్యర్థి, ఆ అభ్యర్థికి సంబంధించినటువంటి మద్దతుదారులను నిలబెట్టి ఉండడం జరుగుతుంది. ఈ తరహా రోడ్ షో చేస్తూ ఆయన ముందుకు వెళ్తుంటాడు. దాదాపు 1 అవర్ పాటు 2.5 కిలోమీటర్లు రోడ్ షో చేయనున్నారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లను కూడా కంప్లీట్ చేయడానికి సందర్భం కనబడుతుంది. హైదరాబాద్లో రోడ్ షో చేయడం ద్వారా ఏదైతే 25 నియోజకవర్గాలపైన ఇంపాక్ట్ చూసే విధంగా అనేది కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సజయ్, ఇవాళ సాయంత్రం జరగబోయే ప్రధాని రోడ్ షోలో బీజేపీ నేతలు ఎవరెవరు పాల్గొనబోతున్నారు? దాదాపు బీజేపీకి సంబంధించినటువంటి స్టేట్కి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మణ్, సునీల్ బన్సాల్, అదేవిధంగా తరుణ్ చుగ్ లాంటి కీలకమైన నేతలు పాల్గొన్నారు. అదేవిధంగా ఎవరైతే పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులంతా కూడా ఈ రోడ్ షోలో పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో ఉన్నటువంటి 25 మంది అభ్యర్థులతో పాటు గ్రేటర్లో ఉన్నటువంటి ముఖ్యమైన నేతలు, కీలకమైన నేతలు కూడా ఆయన వెంట రోడ్ షో చేయనున్నారు. ప్రధానంగా ఈ నియోజకవర్గాలు, ఈ 2 నియోజకవర్గాలు కూడా ఏదైతే రోడ్ షో చేస్తున్నటువంటి ప్రాంతాలు, ఇటు గతంలో డాక్టర్ లక్ష్మణ్ ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం, అదేవిధంగా
చింతల్ రామచంద్ర రెడ్డి మాజీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించినటువంటి ప్రాంతం, అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి అంబర్పేట్ నియోజకవర్గంలో కూడా కాచిగూడ వస్తుంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో రోడ్ షో చేస్తున్నప్పటికీ కూడా గ్యాదరింగ్ మాత్రం 25 నియోజకవర్గాల నుండి చేయడం జరుగుతుంది. ఈ రోడ్ షో ద్వారా హైదరాబాద్ లో ఇప్పటికే జేఎస్ఎంసీ ఎన్నికల్లో 48 సీట్లు సాధించినటువంటి బీజేపీ ఆ పట్టును అదే విధంగా నిలబెట్టుకోవడంతో పాటు మెరుగైన స్థానాలను హైదరాబాద్ లో సాధించాలన్న ఉద్దేశంతో ఈ రోడ్ షోను ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఏ మేరకు రోడ్ షో సక్సెస్ అవుతుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేస్తున్నారనే దాన్ని మాత్రం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొంత బీజేపీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని విరివిగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది, దాని ఇంపాక్ట్ కూడా ప్రజల్లో కనబడుతుంది. బీసీసీఎం అంశం కూడా కొంత ప్రజల్లో కనబడుతున్న నేపథ్యంలో ఏ మేరకు ఆల్టర్నేట్ గా బీజేపీ తమ సత్తా చాటుతుందన్నది చూడాల్సిన అవసరం అయితే ఉంది. హరీష్ రైట్, థ్యాంక్ యూ అజయ్.